ప్రేమను దినదినం రుచి
పాలించి నడిపించు ఎల్లప్పుడు. ఉడకబెట్టదన్న పాట తాళిల్ 15వ తమిళ పాట. ఇవన్న పాట పుస్తకంలో తమిళ పాట 15వ పాట. Thank you.
తర్వాత హిందీ పాట 26వ పాట. Good day.
హల్లెలూయా.
అదే పాటు తాళి ఎట్టావది తెలుగు పాట. అదే పాట పుస్తకంలో తెలుగు పాట 8వ పాట. ఇప్పుడు వచ్చినవు నన్ను కొని పోవుటకు, ఇప్పుడు వచ్చినవు ప్రియ యేసు, ఇప్పుడు వచ్చినవు నన్ను కొని పోవుటకు, ఇప్పుడు వచ్చినవు మధ్యాకాశములో నిన్ను చూచువిరా, ఈ లోక కష్టముల్ మరచి హర్షించిరు. అన్యాయం అక్రమం విస్తరించెను, అసహ్య క్రియలు పెరుగుచుండి. అన్యాయం అక్రమం విస్తరించెను, అసహ్య క్రియలు మహిమ తో
ప్రియ యేసు ఇప్పుడు వచ్చెదవు, నడుకొని పోవటకు ఇప్పుడు వచ్చెదవు. మది కాశములో నిన్ను చూచువెనా, ఇలక కష్టములు మరచి ఆశించెదా. 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 మది కాశములో నిన్ను చూచువెనా, ఇలక కష్టములు యేసు త్వరగా రాబోతున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అతి త్వరగా యేసయ్య ప్రత్యక్షం అవబోతున్నాడు. ఎంతమంది మనం ఎదుర్కొనబోతున్నాము. మధ్యాకాశంలో ముఖాముఖిగా ఆయన సౌందర్య ముఖాన్ని చూడబోతున్నామా? ఎంతమందికి సంతోషమా? అందరి చేతులు ఎత్తండి, యేసుని ఎదుర్కోవాలి. అందరు చప్పట్లు కొట్టి అన్ని భాషలు మాట్లాడి ఆనందించదము. ఇప్పుడు వచ్చెదవు, నన్ను కొని పోటకు ఇప్పుడు వచ్చెదవు. ప్రియ యేసు ఇప్పుడు వచ్చెదవు, నన్ను కొని పోటకు ఇప్పుడు వచ్చెదవు. పాడు, పాడు. సంతోషించండి. ఇప్పుడు వచ్చెదవు, ప్రియ యేసు ఇప్పుడు వచ్చెదవు, నన్ను కొని పోటకు ఇప్పుడు వచ్చెదవు. మధ్య కాశములో నిన్ను చూచువెనా, కష్టములు మరచి హర్షించెదా. మధ్య కాశములో నిన్ను చూచువెనా, కష్టములు మరచి హర్షించెదా. గొప్ప అగ్ని, గొప్ప అభిషేకము. హల్లెలూయా, దైవమే, దైవమే, హల్లెలూయా, హల్లెలూయా, దైవమే, హల్లెలూయా. మధ్యాకాశంలో యేసయ్యను ముఖాముఖిగా చూసినప్పుడు ఈ లోకములో పడిన కష్టాలు, వ్యాధులు, కలవరములు, బాధలు అన్నీ మర్చిపోయి యేసుతో కూడా యుగాయుగములు సంతోషించబోతున్నాము. రామ గజ రామ 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 రామ
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్ దైవ జనులారా, ఇది మన పండగ యొక్క చివరి సమయం, చివరి గదికి వచ్చున్నాం. మరొక పండగ ఉంటుందో లేదో తెలియదు. ఈ మధ్యాహ్నం ఏసయ్య వస్తే మధ్యాకాశం కన్వెన్షన్లో అందరు ఎగిరిపోవాలి. అందరూ కొంతసేపు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడు. ఒక గొప్ప మహిమ మన మధ్యలో దిగబోతున్నది. దేవుని గొప్ప శక్తి మన మధ్యలో దిగబోతున్నది. ఈ పండగ చివరి సమయంలో, చివరి యొక్క ఆరాధనలో, చివరి యొక్క పునరుత్థాన దినమున నీకేం కావాలి? రాకొళ్ళ ఎత్తబడాలా? ప్రార్థనాత్మ కావాలా? అభిషేకం ద్వారా రూపాంతరం పొందాలా? మన స్వభావం మార్చబడాలా? ఈ చివరి సమయం ఏమి కోరుకొంచున్నా? పర సంబంధమైన ఆశీర్వాదములు కావాలా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా? ఇవన్నీ కూడా క్షణభంగురమే. దేవుడు అది కూడా నీకు ఈ సమయం మందు, ఈ ప్రభాత కాలం మందు నీకు అనుగ్రహించబోతున్నాడు. పరలోక పిలుపుతో పిలువబడిన పరిశుద్ధ సహోదరులారా, పరిశుద్ధ సంఘమా, యేసయ్య మధ్యాహ్నం వచ్చినప్పుడు మధ్యాకాశం జరగబోయే కన్వెన్షన్లో నేను ఒకడిగా ఉండాలి ప్రభా, నేను ఒక వ్యక్తిగా ఉండాలి ప్రభా. ఎంతమంది కోరుచున్నారు? నీతిమంతుల కోరిక నెరవేర్చే ప్రభు, మధ్యాకాశ కన్వెన్షను, ఆర్భాటమైన కన్వెన్షను, ఆనందమైన కన్వెన్షను, దుఃఖము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, కలవరము లేదు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఆత్మలు నింపబడు. అందరూ చేతులు ఎత్తటల్లా, చేతులు ఎత్తుట అనగా జయాన్ని బయలుపరుస్తుంది. ఈ భూలోకములో జయ జీవితం చేసిన పరిశుద్ధులు జయ వీరులుగా యేసయ్య సన్నిధికి చేరి యేసయ్య ముఖం చూస్తుంటే, వినండి, ఎంత సౌందర్యం గల ముఖం, రోజు రోజు మారిపోతా ఉంటది, ఇంకా చూడాలనిపిస్తుంది, విరక్తే ఉండదు. మనుషుల ముఖం ఒకరోజు చూస్తే విరక్తి వస్తుంది, కానీ యేసయ్య ముఖము విరక్తి లేదు. చేతులెత్తు, చప్పట్లు కొట్టు, సౌందర్య ముఖాన్ని చూసి ఆనందించండి.
అభిషేకం దిగింది, అభిషేకం దిగింది. ఎలాగైనా సరే రాకలు ఎత్తబడాలి, యేసయ్య ముఖం చూడాలి. ఉత్తరాం సూత్రాం సూత్రాం శబక తిరా 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 అన్ని భాషలు మాట్లాడండి, అన్ని భాషలు మాట్లాడండి, చెప్పండి, కొంచెం ఆనందించండి. అభిషేక కూట ముగించబడుతుంది. దైవమే దైవమే ఆమేన్ 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 రబ కష్డ బడ బడ బంతుల తడా 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 దేవుని ఆశీర్వాదాలు సియో నుంచి మన మీద దిగి ఉన్నవే. ఆమె ఆమె హల్లెలూయా ఆమే. ప్రియ దేవుని బిడ్డ, 2020 సంవత్సరంలో ఎక్కడెక్కడను అవమానపరచబడ్డావో, ఎక్కడెక్కడ ద్వేషింపబడ్డావో, 2021 సంవత్సరం ఈ రెండవ ఈ ప్రభాత కాలమందు అవమానపరచబడిన చోట నిన్ను నేను ఘనపరచబోచున్నాను. సియోనే యెరూషలేమే, ఎక్కడెక్కడ అవమానపరచబడ్డావు, ఆ సమయంలో కృంగి కృషించిపోయిన సమయంలో నా కృప నిన్ను ఆవరించి ఈ సమయంలో రెట్టిపాన ఘనత నా కృప నిన్ను ఆవరించుచున్నదే.
ప్రభు సెలవిచ్చున్నాడు, నా యొక్క సేవకులను నేను ప్రభాత కాలమందు అగ్ని జ్వాలలుగా మార్చబోతున్నాను, వారి యొక్క తేజస్సు సియోనిక ప్రకాశము యెరూషలేము మీద కుమ్మరించబడబోతున్నది. అగ్ని జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రభాని, అగ్ని జ్వాలలుగా మార్చ. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, గడిచిన సంవత్సరంలో అప్పుల బాధల్లో ఇరుక్కుపోయి ఎటు పోయినా గాని నిందలు అవమానములు అన్ని చోట్ల, ప్రాణాపాయాలు, సరైన ఉద్యోగం లేదు, ఉండటానికి సరిగ్గా ఇల్లు లేదు, సంతానము లేదు, కుమిలిపోతున్న దేవుని బిడ్డ, నువ్వు సిగ్గుపడ అవసరం లేదు, నువ్వు అవమానపరచే అవసరం లేదు, నిన్ను నేను హెచ్చించబోతున్నాను, నా బలిష్టమైన హస్తం కింద దాగి ఉండమా. దైవమే, సుత్రమయా, ఒకే ఒక నిమిషం, ఈ ప్రభాత కాలం ప్రభు అడుగుచున్నాడు, నా ద్వారా నీకేం కావాలి? అభిషేకం కావాలా? కన్నీటి ప్రార్థన కావాలా? కృపా వరములు కావాలా? పరలోక మహిమ కావాలా? సంతానం లేక కుమిలిపోతున్న బిడ్డ, నీకు సంతానం కావాలా? ఉద్యోగం లేదని బాధపడుతున్న బిడ్డ, నీకు ఉద్యోగం కావాలా? అప్పుల నుంచి బాధపడుతున్నా నా కుమారుడా కుమార్తె, ఆ బాధ నుంచి తొలగించబోతున్నాను. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఏం కావాలి అడుగు. దేవునికి సన్నిధిలో పరలోకానికి చేతులెత్తి దేవుని నోరు తెరిచి అడుగు. యేసయ్య నీ పక్కనే ఉన్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు, నీకేం కావాలి? అడుగుడి ఇవ్వబడను, తట్టుడి తెరవబడను, వెదుకు దొరకను. అడగండి, ఏం కావాలి అడగండి. సియోనే, యెరూషలేమే, ఈ పండుగ చివరి దినమున నీకేం కావాలని ప్రభు అడుగుతున్నాడు. ఈ కన్వెన్షన్ లో, ఈ కూటాల్లో గడిచిన దినాల్లో పడిన ప్రయాసానికి ఇంత శ్రద్ధ భక్తులు నా మందిరం మీద, నా జనుల మీద, నా సేవకుల మీద భక్తి వైరాగ్యం చూపిన సియోని యెరూషలేమే, ఎలీషా సునేమిరాలతో అడుగుతున్నాడు, నా మీద ఇంత శ్రద్ధాభక్తులు చూపెట్టావు, నీకేం కావాలి? అయ్యా, నాకు సంతానం లేదయ్యా, వచ్చే ఈ సంవత్సరానికి నీ కుమారుడు నీ ఒడిలో ఉంటాడు, నీకు నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. దేవుడు ఆమెకు కుమారుడు అనుగ్రహించాడు,
కుమారుడు అనగా జయ జీవితమా. 2020లో జయ జీవితము లేకుండా దుఃఖపడి ఉన్న బిడ్డ, ఈ సంవత్సరములో జయ వీరులుగాను జయవంతులుగాను సియోను యెరూషలేములో నేను చేర్చబోతున్నారా? చేతులెత్తి చప్పట్లు కొట్టి ఆత్మలు నింపబడు. జయం 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 హల్లెలూయా జయం జయం నాకే జయం జయం చేతులతో చేతులతో ఏ జయం జయం హల్లెలూయా జయం జయం నాకే జయం జయం హల్లెలూయా అభిషేక కూటం ముగించబడుతుంది. ఏసయ్య నా కొరకే వస్తున్నాడు, నన్ను కొనిపోవటానికి వస్తున్నాడు. నాలో ఏం కావాలి, ఏం ఎదురు చూస్తున్నారు ఏసయ్య? ప్రియ సియోని యెరూషలేమే, మొదట ప్రేమ ఆయన వాంఛిస్తున్నాడు. మొదట ప్రేమలో ఉన్నావా? పడిపోయి ఉన్నావా? మొదట విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు, మొదట నిరీక్షణను ఎదురు చూస్తున్నారు. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసము, మొదటి నిరీక్షణ ఉన్నవారు నిత్యముగా జయవీరులుగా యేసయ్య సన్నిధికి మధ్యాకాశ కన్విషన్లో ఆయన ఎదుర్కొనబోతున్నాము. నీ చేతులు పైకెత్తో, అందరి చేతులు పైకెత్తో. ఒక్క నిమిషం తలంచు. ప్రభా, నాకున్న మొదటి ప్రేమ, మొదటి క్రియలు కోల్పోయాను. నాకున్న మొదటి విశ్వాసాన్ని కోల్పోయాను. నువ్వు వస్తావని నిరీక్షణ కూడా నేను తప్పిపోయాను. ప్రభా, నన్ను క్షమించి ఇప్పుడు ఈ క్షణములో నా కొరతలు బలహీనతలు జ్ఞాపకం చేసుకోకుండా ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసము నిరీక్షణతో ఎంతమంది వాంఛిస్తున్నారు? ఒక అభిషేకం దిగబోతుంది, ఒక బలము దిగబోతుంది. ఆమె చప్పట్లు కొట్ట. ఆత్మలు ఆత్మలు ఆరాధించుడోమాల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 ోమా
మొదటి ప్రేమ, మొదటి ప్రేమ, మొదటి ప్రేమలో ఆమె ఆమె ఇంకా ఐదే ఐదు నిమిషాలు. ప్రభువా ఆమె ప్రభువా నాకు జయం దయచేయి. నా భర్త కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, నాకు జయం, నాకు జయం. ఎంతమంది నోరు తెరిచి అడుగుతారు? ఈ కన్మిషన్ చివరి పండగలో జయంతో తిరిగి పోబోతున్నావు. నా దూతని ముందు పంపుతున్నాను, నీకు పూర్తి జయం. చేతులు పైకెత్తు, చప్పట్లు కొట్టు, జయవీరులుగా పాడు. జయం జయం హల్లెలూయా, జయం 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 నాకే. హల్లెలూయా.
ఈ ఉదయం కాలం అనేక ముఖాలు ప్రకాశించబడ్డాయి. దుఃఖం తొలగిపోయింది, వ్యాధికి స్వస్థత కలిగింది, నీ భారాలు తొలగించి ఉన్నాను, నిన్ను ఆశీర్వదించి ఉన్నాను. నాలో ఆనందించు, నాలో ఆనందించు. కృపయాల దేవన్ తంద వల్లమేన్ అభిషేకత్తుకాక స్తోత్రం పండువో. നമ്മുടെ ആവി ആത്മ ശരീരത്തെ ദേവൻ ഉയർപ്പിച്ചപടിയാൽ സ്തോത്രം. ആത്മശരീരം ജീവിപ്പിച്ചു കനക സ്തോത്രിച്ചു.